ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు మద్దతుగా గుంటూరు మార్కెట్ సెంటర్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపనేని రాజకుమారి దీక్ష చేపట్టారు. నల్ల దుస్తులు ధరించి కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆంధ్ర ప్రజానీకం కోసం దీక్ష చేస్తున్నారని అన్నారు. చంద్రబాబును తిట్టడానికే మోడీ ఏపీకి వచ్చారని, గుంటూరు సభలో మోడీ దిగజారి మాట్లాడారని విమర్శించారు ననపనేని రాజకుమారి. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము చేస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి మాకు కావాల్సింది హోదా కావాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, తర్వాత ఉక్కు ఫ్యాక్టరీలు నిర్మాణం చేయాలి, తర్వాత రాజధాని నిర్మాణాన్ని సహకరించాలి, మాకు కావాల్సినవన్నీ కూడా రైల్వే జోన్ కావాలి, ఇవన్నీ కూడా మాకు కావాలి కాబట్టి ఏ మాట చెప్పకుండా వెళ్ళిపోయాడు. కనుక ఈరోజు చంద్రబాబు గారు అక్కడ కూర్చున్నారు కాబట్టి ఆయన్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టినందుకు ఆయన సారీ చెప్పాలి. వాళ్ళు మూల్యం చెల్లించి ప్రజలకు ఆలోచిస్తున్నారు, ఆంధ్రదేశ ప్రజానికి ఆలోచిస్తున్నారు. ఏదైతే విడగొట్టొద్దన్న విడగొట్టినందుకు ఆ రోజున మరి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించిందో, ఈ రోజున ఈ విధంగా మాట్లాడినందుకు మూల్యం చెల్లించక తప్పదని చెప్పారు.